ఎన్నో భాషల్లో వేల పాటలు పాడిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సంగీత ప్రపంచాన్ని కన్నీటి సముద్రంలో ముంచి తుదిశ్వాస విడిచారు. 9 పదుల వయసులో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. భారతీయ సంగీత ప్రపంచంలో ఏ గాయనికి సాధ్యం కాని రీతిలో 20కి పైగా భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు సంగీతాభిమానుల చెవులకు వీణుల విందు కలిగించారు. అయితే ఈ పాటల ప్రవాహం కొంతకాలానికే ఆగిపోయిందట. కొన్ని నెలల పాటు లతాజీ ఒక్క పాట కూడా పాడలేదట. దానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1960వ దశకంలో కొంతకాలం పాటు లతాజీ పాటలకు దూరంగా ఉన్నారు. అదే సమయంలో తాను మౌనవ్రతాన్ని కూడా పాటించారట. దీని వెనక ఓ కారణం ఉందట. ఈ విషయాన్ని ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఓ సందర్భంలో వెల్లడించారు. అప్పటికే తాను 100లాది పాటలు పాడారట. దీంతో తనకు గొంతు సమస్య ఏర్పడిందట. ముఖ్యంగా స్వరం పెంచి పాడాల్సిన పాటలను ఎక్కువగా పాడటంతో తన స్వరపేటికలో సమస్య వచ్చిందట. దీంతో తాను ఏ పాట పాడినా అనుకున్నట్లుగా వచ్చేది కాదట. ఆమె కూడా చాలా ఇబ్బంది పడేవారట. ఈ విషయాన్ని ప్రముఖ గాయకుడు అమీర్ ఖాన్కి చెప్పారట లత. ఆయనకు పరిస్థితి అర్థమైందట. స్వరపేటిక సమస్య పరిష్కారం అయ్యే వరకు పాటలు పాడటం మానేయాలని చెప్పారట. ఆ సమయంలో సింగర్గా తాను మంచి స్థాయిలో ఉన్నారు. అయినా కూడా సూచన మేరకు తను పాటలకు దూరంగానే ఉండాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇలా కొన్ని నెలల పాటు ఏ పాటను కూడా పాడలేదట లతా మంగేష్కర్. పైగా ఆ సమయంలో మౌనవ్రతాన్ని కూడా పాటించారట. కొంతకాలం తర్వాత ఆ సమస్య పరిష్కారం కావడంతో మళ్ళీ తాను యథావిధిగా పాటలు పాడటం మొదలుపెట్టారట. ఈ విషయాన్ని 2010లో ఇండోర్లో నిర్వహించిన మై ఔర్ దీదీ కార్యక్రమంలో లతాజీ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశారు. ఇలాంటి ఎన్నో సమస్యలు తన జీవితంలో లతా మంగేష్కర్ ఎదుర్కొన్నారనడానికి ఇదొక ఉదాహరణ అంటూ హృదయనాథ్ వెల్లడించారు.